करोना टेस्टुल कोसम जनम बाधलु कंटिन्यू अवुतुन्नायि। मरोवैपु सेकेंड डोस समयम अयिपोतुंदनि आंदोलन चेंदुतुन्नारु पब्लिक। राष्ट्रंलो फीवर सर्वे कोनसागुतोंदि, इक अत्यवसरमैतेने बयटिकि वेल्लालनि सूचिंचारु हेल्त् डैरेक्टर श्रीनिवासराव। राष्ट्रंलो कोत्तगा 4693 केसुलु नमोदय्यायि। करोना वच्चिन अंदरिकी ब्लाक् फंगस् रादनि, गांधीलो 3 ब्लाक् फंगस् केसुलु उन्नट्लु चेप्पारु अधिकारुलु। రాష్ట్రంలో కొత్తగా 4693 కరోనా కేసులు నమోదవయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది। వైరస్ బారిన పడి 33 మంది చనిపోగా 6876 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది। లాక్డౌన్ రిలాక్సేషన్ టైంలో జనం జాగృతలు పాటించాలని సూచించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు। మే 31 వరకు రెండో డోస్ వారికే వాక్సిన్ వేస్తామన్నారు। సెకండ్ డోస్ వారికి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారు। వాక్సిన్ లభ్యతను బట్టి దశల వారీగా అందరికి టీకా అందిస్తామన్నారు। సో ఇప్పుడు ముఖ్యంగా ఈ వాక్సినేషన్ ప్రోగ్రామ్ సంబంధించి మనం 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, తర్వాత రెండో డోస్ వాళ్ళకి ఎవరైతే డ్యూ ఉన్నారో ఆ డ్యూ బెనిఫిషియరీస్ కు మాత్రమే మనం వాక్సిన్ అందజేస్తున్నాం। సో ఇప్పటికి కూడా మనకి ఈ వచ్చే మే 31 వరకు తీసుకుంటే ఇంకా 15 లక్షల మందికి సెకండ్ డోస్ మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది। గాంధీ హాస్పిటల్లో 3 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయన్నారు డిఎంఈ రమేష్ రెడ్డి। కరోనా సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని చెప్పారు। బ్లాక్ ఫంగస్ కు ఇచ్చే మందులు తక్కువగా ఉన్నాయన్నారు। అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఏంది? అది ఏది వాళ్ళ కొత్త వచ్చింది కాదు। మ్యూకా మైకోసిస్ అన్నది ఇది ఎన్నటి నుంచో ఉన్నది। కోవిడ్ పేషెంట్స్ కి ఎవరకైతే హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇస్తారో అటువంటి వాళ్ళకు ఇమ్యూనిటీ తగ్గుతుంది, కనుక వాళ్ళల్లో కొందరికి వచ్చే ఆస్కారం ఉంటుంది। సో దీని గురించి ఎవరో పెద్ద టెన్షన్ పడన అవసరం లేదు। అది చాలా లిమిటెడ్ నంబర్ ఆఫ్ పీపుల్కి, ఎవరో కాంప్రమైజ్ పేషెంట్స్ వస్తుంది, అంతేగాని ప్రతి కోవిడ్ కేసుకి బ్లాక్ ఫంగస్ డిజీజ్ వస్తుంది అనుకుంటే అది తప్పు। అది ఇటువంటి ఇవిటిని చూసి తప్పకుండా నా కోవిడ్ వచ్చింది కదా నాకు కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందేమో, రెమిడిసివిర్ ఎంకలేర ఎలా ఉరుకుతున్నారో, రేపు ఆంఫోటెసిన్ ఇంజెక్షన్స్ వెనకాల ఉరికి కొనుక్కునే అవసరం లేదు। లాక్డౌన్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోంది। హైదరాబాద్లో 709 బృందాలతో 51178 ఇళ్లలో సర్వే చేశామన్నారు అధికారులు। ఇప్పటి వరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 173544 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు। రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ఉన్న ఫీవర్ సర్వే కొనసాగుతుందని చెప్పారు అధికారులు। లాక్డౌన్ ఎఫెక్ట్ తో హాస్పిటల్స్ లో కొంతవరకు రద్దీ తగ్గింది। టెస్టింగ్, వ్యాక్సినేషన్ తో పాటు ఓపీ 40% వరకు తగ్గిందంటున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు। మొన్నటి వరకు రద్దీగా ఉన్న కరోనా హాస్పిటల్స్ లో సహాయకులు ఉండటం లేదు। కరోనా పేషెంట్లను అడ్మిట్ చేసి బంధువులు వెళ్లిపోతున్నారు। కరోనా టెస్టింగ్ సెంటర్స్ ఖాళీగా కనిపించాయి। మరోవైపు టెస్టుల కోసం వచ్చిన వారు మాత్రం తమకు టెస్టులు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఇక జిల్లాలో కరోనా టెస్టుల కోసం జనాలకు తిప్పలు తప్పటం లేదు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా పరీక్ష కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు। తల్లిదండ్రులు కరోనా బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు చైల్డ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు। తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకునే వరకు పిల్లలు చైల్డ్ కేర్లోనే ఉండొచ్చంటున్నారు। కరోనా వ్యాక్సిన్ కోసం నిర్మల్ బంగల్పేట ఆరోగ్య కేంద్రం దగ్గర గొడవ జరిగింది। ఫస్ట్ డోస్ వేసుకుని 42 రోజులు పూర్తయిన వారికే సెకండ్ డోస్ ఇస్తామని వైద్యాధికారులు చెప్పారు। దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు। కామారెడ్డి జిల్లా హాస్పిటల్లోని కరోనా సెంటర్లో పేషెంట్లతో కలిసి డాన్సులు వేస్తూ వాళ్లను రిలాక్స్ చేస్తున్నారు నర్సులు। శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కాకుండా ప్రత్యేక ఎక్సర్సైజ్లు, యోగా చేయిస్తున్నారు। వరంగల్ ఎంజీఎం ల్యాబ్ టెక్నీషియన్ రవిశంకర్ కరోనాతో చనిపోయారు। ఎంజీఎం లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై ఉద్యోగ సంఘాల నేతలు, కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు। కనీస ఉద్యోగ భద్రత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు। రవిశంకర్ కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు। మేవాబాద్ జిల్లా నెల్లికుదురులో ఒక కుటుంబంలో కరోనా విషాదాన్ని నింపింది। తండ్రి మృతి చెందిన రెండో రోజే పెద్ద కుమారుడు, వారం రోజులకు చిన్న కుమారుడు, 11వ రోజు భార్య మృతి చెందారు। ఒకరి దశ దిన కర్మ పూర్తి కాకముందే వరుసగా 4 మృతి చెందారు। కరోనా భయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తున్నామన్నారు డీలర్లు। ఓటీపీ, ఐరిష్ తో వ్యక్తిగత కాంటాక్ట్ పెరిగిపోయి చాలా మంది డీలర్లు కరోనా బారిన పడుతున్నారని చెప్పారు। ప్రభుత్వం థర్డ్ పార్టీ అథెంటికేషన్ ఇవ్వాలని, తమను కరోనా వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ చేయాలన్నారు। తమ డిమాండ్లు అంగీకరించే వరకు దుకాణాలు ఓపెన్ చేయమన్నారు।